हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एला उन्नारु बागुन्नारु कदा नेनु कूडा बागुन्नानंडि मीरु कूडा बागुंडालि अनेसि कोरुकुंटुन्नानु अलाने इंतवरकु मीरु नाकु इच्चिन सपोर्ट कोसम मी अंदरिकी चाला चाला कृतज्ञतलु इलाने एंकरेज चेस्तू उंडंडि फस्ट टाइम गनुक ना वीडियो चूस्तुन्नट्लयिते इप्पुडे ना चैनल की सब्सक्राइब चेसुकोंडि अलाने लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि ओकेना फ्रेंड्स बाय टेक केयर थैंक यू फ्रेंड्स मामिडिकाय तुरुम पच्चड़ी चेसानंडी चाला बागुंटुंदी फ्रेंड्स तप्पकुंडा ओकसारी ट्राई चेयंडी मुंदुगा नेनु मामिडिकायनु शुभ्रंगा वाश चेसुकुनी तड़ी लेकुंडा तुड़िचिपेट्टुकोवालंडी पैन पोट्टु तीसेसी सन्नगा तुरुमुकुनी ओक प्लेट्लो पेट्टुकोंडी अदे विधंगा स्टव् आन चेसुकुनी ओक కడాయి పెట్టుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర మెంతులు కూడా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ముందుగానే తాలింపు వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకోండి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి మామిడికాయని ఇలా తురుముకున్న తర్వాత సరిపడగా కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి అలానే ముందుగా మనం వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతి పొడి కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మీరు ఎక్కువ కాయల్తో చేసుకోవాలంటే కూడా చేసుకోండి నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీతో మీకు చూపిస్తున్నాను ఈ పచ్చడి అప్పటికప్పుడు మనం రైస్లో తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపుని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి మునిగేంత వరకు పచ్చళ్ళలో ఆయిల్ పైకి వచ్చే వరకు వేసుకోవాలండి అప్పుడు పచ్చడి ఖరాబ్ కాదు ఈ పచ్చడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ మజా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్